ఆరుగాలం కష్టపడి సేద్యం చేస్తున్న రైతులకు నకిలీ విత్తనాల బెడద తబ్బడం లేదు. అమాయక రైతులను ఎంచుకొని కొందరు దళారులు వారికి నకిలీ విత్తనాలు అంటగట్టడంతో వాటితో సాగు చేసిన రైతులు ఒక్కో ఎకరానికి వేలల్లో పెట్టుబడులు పెట్టిన ఏపుగా పెరిగిన చెట్లు పోత కాతపోతున్నాయి. ఇక వరి ఎన్నులు ఎదుగు బొదుగు లేకుండా తూరిపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఖమ్మం భద్రాద్రిగూడెం జిల్లాల్లో అధిక దిగుబడులు వస్తాయని విత్తన షాపుల యజమానులు మాయమాటలు నమ్మి మోసపోతున్న రైతుల కష్టాలపై ప్రైమ్ 9 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఏడాది కురిసిన అధిక వర్షాల వల్ల మిర్చి తోటలు ఉటలు పెట్టి పూత కాత దశలో వేలాది ఎకరాల్లో పంటలు నాశనమైపోతున్నాయి. ఈ ఏడాది వాతావరణం రైతులపై అనుకూలంగా ఉండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి సాగును రైతులు అధికంగా వేశారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు విత్తన షాపుల యజమానులు వారికి నకిలీ విత్తనాలు అంటగట్టడంతో అవి ఏపుగా ఎదిగి పూత కాత రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొణిజర్ల, రఘునాథపాలెం, సుజాతానగర్, చెర్ల మండలాల్లో వందలాది ఎకరాల్లోని మిర్చి తోటలకు ఒక్కో ఎకరానికి వేలల్లో పెట్టుబడులు పెట్టినా పిన్నెలు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 ఎకరాల మిరప తోట వేశానండి. అయితే ఇప్పుడు తోట ప్రాసెస్ మొదలైసి 4 నెలలు అయిందండి. ఇంకో 2 నెలలు అయితే పంట చేతికి వచ్చే దశలో గత 10 రోజుల నుంచి అక్కడొమ్మక ఎండిపోతుందండి. ఏంటని చూస్తే మొదలు ఏదో బూజు తెగులు వచ్చినట్టు నల్ల కుళ్ళిపోయి ఒడబడిపోతుందండి. మరి ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు ఎవరు తిరిగి చూసిన వాళ్ళు లేరు. తర్వాత ఇక ఎవరికి చెప్పాలనో అర్థం కావట్లే. ఆల్రెడీ ఇక దున్నేస్తున్నాం అండి. దున్నేసి మొక్కజొన్న వేద్దామని డిసైడ్ అయ్యాం. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలోని సిద్దిక్ నగర్, సింగరాయపాలెం గ్రామాల్లో సుమారు 100 మంది రైతులు ఖమ్మం, ఏనుకూరు నుంచి మిర్చి విత్తనాలు తీసుకొచ్చి నారు పోసి సుమారు 100కు పైగా ఎకరాల్లో వేశారు. అయితే మిర్చి తోటలకు ఒక్కో ఎకరానికి 40 నుంచి 50 వేల వరకు ఖర్చు చేసినా అలంకారప్రాయంగా మిర్చి తోటలు పెరిగి పూత కాత లేకపోవడంతో తాము నకిలీ విత్తనాలు వేసి మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు ఆ మిర్చి తోటలను ట్రాక్టర్లతో దున్ని వేరే పంటలు వేసేందుకు అక్కడి రైతులు సిద్ధపడుతున్నారు. ఇక రఘునాథపాలెం, తల్లాడ మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులది ఇదే పరిస్థితి. మిర్చి తోటలను పీకేస్తున్నారన్న వార్త తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఆ తోటలను పరిశీలించి వెళ్లారు. ఇక్కడ మా సింగు పొలంలో దాదాపుగా ఒక 7-8 మంది రైతులు మిర్చి పంట వేశారు. సుమారుగా 10 ఎకరాల దాకా మిర్చి పంట వేయడం అనేది జరిగింది. ఈ మిర్చి విత్తనాలు అమిక ఫెర్టిలైజర్ షాప్ దగ్గర కాను వేరే షాపులలో తెచ్చారు. ఒకటే కంపెనీ విత్తనాలు. ఆ విత్తనాలు వేసి దాదాపు 4 నెలలుగా అవస్థ ఉంది. మిర్చి వేసిన కాడ నుంచి ఇంతవరకు ఏపుగా ఎదుగుతుంది తప్ప కాపు అనేది ఆగట్లేదు. మొత్తం ఈ 7-8 మంది రైతులు కూడా సుమారుగా అంతే ఉన్నది. ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ షాపు వాళ్ళు యజమానిని అడిగితే, డీలర్ని అడిగితే డీలరు కంపెనీ వాళ్ళని పిలిపిస్తానని దాదాపుగా 4 రోజులు కావస్తుంది. ఇంతవరకు పిలిపిలేదు. నిన్న పిలిపించిండు 4 రోజులకి కంపెనీ ఆయన పిలిపిస్తే ఆ కంపెనీ ఆయన వచ్చి షేలు చూసి మరి ఏం చూసిండో తెలియదు. కానీ ఆయనకి కూడా అర్థం కాక పోయి మళ్ళీ ఆ డీలర్ని కలవడం అనేది జరిగింది. కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్ మండలంలోని సింగభూపాలెం గ్రామంలో కొందరు రైతులు సాగు చేసిన 30 ఎకరాల్లో మిర్చి తోటలు ఏపుగా పెరిగి పూత కాత లేకపోవడంతో అక్కడి రైతులు కూడా మిర్చి తోటలను పీకేసి వేరే పంట వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒక్కో ఎకరానికి 40 వేలకు పైగా సాగు ఖర్చయిందని, తాము పూర్తిగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. 3 ఎకరాల మిర్చి తోటలో మైకో గింజలు తెచ్చిన సుజాతనగర్ అంబికా ఫెర్టిలైజర్ షాప్లో తెచ్చిన డీలర్ దగ్గర 4 నెలలు వేస్తుంది. తోట దగ్గర దగ్గర 3 లక్షల ఖర్చు అయింది. పెట్టుబడి పెట్టి తోట ఏపుగా రొట్టగా పెరుగుతుంది తప్ప వేసిన మందులు కెమికల్ కొడుతుంది కానీ కాపు కాయట్లేదు. విత్తనాలు కొంచెం నకిలీ కనిపిస్తున్నాయి మాకు. ఇంతవరకు కాపు రావట్లేదు తోట. దానివల్ల డీలర్ని అడుగుతుంటే మాకు సంబంధం లేదు, కంపెనీ వాళ్ళని అడగండి అని అంటుండు. 4 రోజుల నుంచి కూడా తిరుగుతున్నా కానీ వాళ్ళని వెళ్ళి పంపిస్తున్నాడు తప్ప ఆయన వచ్చి తోట చూడలేదు, ఇంతవరకు ఏమి చేయలేదు. నిన్న కూడా కంపెనీ అని 4 రోజుల నుంచి చెబుతుంటే నిన్న పిలిపించిండు. అతను కూడా ఏమి అర్థం కాకుండా వెళ్ళిపోయి కూడా వారం టైం కావాలన్నాడు ఆయన. ఈ వారంలో కూడా ఏం చెప్పలేని నిర్లక్ష్యంలో ఉండటం వల్ల ఇలా మీడియాను ఆర్టీఎఫ్ దగ్గర 3 లక్షల అప్పు తెచ్చి పెట్టాము. ఏమన్నా అధికారులు వచ్చి దాన్ని ఖండించి కొద్దిగా మాకు ఏమైనా న్యాయం చేయాలని
కోరుతున్నాము. లక్ష్మీనారాయణమ్మ, కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. సుజాత నగర్ మండలం సింగభూపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నరసింహారావు గారి పొలంలో వీళ్ళు 3 ఎకరాల్లో మిరప వేయడం జరిగింది. మహికో విత్తనము, తేజస్విని విత్తనాన్ని వేయడం జరిగింది. అయితే ఇందులో పూత సరిగా రావడం లేదు, వచ్చిన పూత కూడా నిల్వకుండా రాలిపోవడం జరుగుతుంది. సో దిగుబడి సరిగా ఆశాజనకంగా ఉండటం లేదు అని చెప్పేసి వాళ్ళు కన్సర్న్ ఏవో గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఏవో గారి రిక్వెస్ట్ మీద మేము ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేస్తున్నాము. దీంట్లో రైతు అంటే కంప్లైంట్ చేసిన విధంగా పూత కూడా చాలా వరకు తక్కువగానే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో నకిలీ మిర్చి విత్తనాలు వాడి లక్షల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని నకిలీ విత్తనాలు రైతులకు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తే భవిష్యత్తులో రైతులను నకిలీల బెడద నుంచి కాపాడిన వారమవుతామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.